हाय गाइस वेलकम टू सीकेएस क्रिएशंस नेनु मी किरण चुंडूरी ई रोजु मी यूट्यूब चैनल की प्लेलिस्ट ऐड चेसुकोवडं एला अने विषयं चाला मंदिकि तेलियट्लेदंडि प्लेलिस्ट ऐड चेयकुंडा अलागे वदिलेस्तुन्नारु मन होम स्क्रीन लो कूडा प्लेलिस्ट ऐड चेयकपोते प्रोफेशनल लुक अनेदि उंडदंडि चैनल की प्लेलिस्ट एला ऐड चेसुकोवालने अंदर की चेप्पालनि नेनु ई रोजु ई वीडियो चेयडं जरुगुतोंदि अंदरू जाग्रत्तगा चूडंडि ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఆఖరి వరకు చూడండి అప్పుడు మాత్రమే మీకు ప్రతిదీ డీటెయిల్గా అర్థమవుతుంది ముందుగా నా ఛానల్లో మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలని మీరు వెంటనే పొందాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి తద్వారా నేను చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వెంటనే ఆ వీడియోని చూసే అవకాశం మీకు ఏర్పడుతుంది థ్యాంక్ యూ గైస్ ఇంకా టాపిక్లోకి వెళ్తే ముందు మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ రైట్ సైడ్ కార్నర్లో త్రీ డాట్స్ కనబడుతున్నాయి కదా ఆ త్రీ డాట్స్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా అందులో టిక్ మార్క్ పెట్టుకోండి ఇప్పుడు అంటే మీ మొబైల్లో ఉంది కదా ఇప్పుడు స్క్రీను అది డెస్క్టాప్లో అంటే పీసీలో ఏ రకంగా కనబడుతుందో ఆ విధంగా ఇప్పుడు కనబడుతుంది అన్నమాట ఆ టిక్ మార్క్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మీరు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయండి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూ స్టూడియో కొట్టండి ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీరు యూట్యూబ్ స్టూడియో అనేది మీ మొబైల్లో ఓపెన్ అయిపోతుంది ఇలా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవుతుంది కదా ఇది మీకు చూపించడం కోసం నేను ఒక డమ్మీ అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో మీకు చూపిస్తున్నాను ఇది నా హోమ్ ఛానల్ కాదు సో అందుకని ఇందులో ఏం ఉండవు ఏం అనుకోవద్దు ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో పైనుంచి లోగో కిందన పైనుంచి ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ త్రీ లైన్స్ ఉండి ప్లే సింబల్ కనబడుతుంది అది ప్లేలిస్ట్ ఆప్షన్ అండి ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు నా దాంట్లో ప్లేలిస్ట్ నేను యాడ్ చేశాను కాబట్టి అది ఉంది మీకు ఏం ప్లేలిస్ట్లు యాడ్ అవ్వకపోతే ఎంటీగా ఉంటుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ టాప్లో న్యూ ప్లేలిస్ట్ అని కనబడుతుంది కదా ఆ న్యూ ప్లేలిస్ట్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీకు రెండు బ్లాక్స్ వచ్చాయి ప్లేలిస్ట్ టైట్లు కింద విజిబిలిటీ అని ఉంది కదా విజిబిలిటీ పబ్లిక్లో ఉండాలండి పబ్లిక్లో ఉన్నప్పుడు మాత్రం అందరికీ కనబడుతుంది మీరు ప్రైవేట్లో పెట్టుకున్నా ఎలా ఉన్నా కూడా దాన్ని వెంటనే పబ్లిక్ అని మార్చుకోండి పబ్లిక్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు మీ ఛానల్లో ఇక్కడ టైటిల్ అన్నమాట ప్లేలిస్ట్ టైటిల్ ఇప్పుడు సపోజ్ మీ ఛానల్లో ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ చేస్తున్నారు అనుకోండి సపోజు కర్రీస్ అని కర్రీస్ అని ఒక ప్లేలిస్టు కర్రీస్ అని టైప్ చేసి క్రియేట్ అని ఆప్షన్ కనబడుతుంది కదా క్రియేట్ అని కొట్టేసేయండి వెంటనే మీకు ఇక్కడ కనపడింది కదా పైన కర్రీస్ అని ఆప్షన్ యాడ్ అయిపోయింది తర్వాత నాన్ వెజ్ కర్రీస్ అని కొట్టి మళ్ళీ క్రియేట్ మీద ట్యాప్ చేయండి ఇప్పుడు ఆ ప్లేలిస్ట్ కూడా యాడ్ అయిపోయింది నాన్ వెజ్ కర్రీస్ అలా మీరు ఎల్విస్ లైవ్స్ చేస్తున్నారనుకోండి లైవ్ స్ట్రీమ్స్ అని ఒక ప్లేలిస్ట్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ లైవ్ స్ట్రీమ్స్ ఇలాగా మీరు ఏ టాపిక్స్ చేస్తున్నారో ఆ టాపిక్స్ డిఫరెంట్గా ఇలా ప్లేలిస్ట్లు క్రియేట్ చేసుకుని దానికి సంబంధించిన టాపిక్స్ అన్నీ మీరు వీడియో పెట్టేటప్పుడు కింద అప్లోడ్ చేసేటప్పుడు కింద ప్లేలిస్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది మీకు ఆ ప్లేలిస్ట్లో యాడ్ చేసేయండి ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడే క్రియేట్ చేశారు ఆల్రెడీ మీ దాంట్లో వీడియోస్ ఉన్నాయనుకోండి ఇప్పుడు ఏం చేస్తారు ఇలా ప్లేలిస్ట్లు క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు లైవ్ స్ట్రీమ్స్ ఉన్నాయనుకోండి సపోజ్ మీ దాంట్లో ఆ లైవ్ స్ట్రీమ్స్ మీద ట్యాప్ చేయండి ఎడిట్ సింబల్ వచ్చింది కదా ఎడిట్ సింబల్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు నా ఛానల్లో ఏం లేవు కాబట్టి ఇలా వచ్చింది మీకు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుందంటే మీరు దాంట్లో ఉన్న లైవ్ స్ట్రీమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది కదా ఎడిట్ సింబల్ని ప్రెస్ చేసి దాంట్లో యాడ్ చేసేసుకోండి లేదు అంటే కనుక మీ ఛానల్ డాష్ బోర్డ్లోకి వెళ్ళండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి బ్యాక్ వచ్చేసి మీ ఛానల్ వీడియోస్ డాష్ బోర్డు ఉంది కదా ఆ డాష్ బోర్డులోకి వెళ్ళండి ఇక్కడ నా దాంట్లో వీడియోస్ ఏం లేవు కాబట్టి మీకు చూపించడానికి చెప్తాను సపోజ్ నేను మీకు చూపించడం కోసం నేను వేరే ఛానల్కి స్విచ్ అవుతాను ఒక్కసారి వెయిట్ చేయండి
ఇచ్చు అకౌంట్. నేను మీకు చూపించడం కోసం వేరే ఛానల్కి స్విచ్ అయ్యాను నేను ఒకసారి. ఇప్పుడు ఇలా వీడియోస్ వచ్చేసింది కదా, వీడియోస్ అని ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఇలా వీడియోస్ మీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కంప్లీట్గా ఇలా మీకు కనపడతాయి. ఇలా మీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కంప్లీట్గా మీకు ఇలా కనపడతాయి కదా. ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతి వీడియో ఓపెన్ చేయండి. సపోజ్ ఈ వీడియో ఉంది, ఈ వీడియో ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన వెంటనే ఏం చేస్తారంటే రండి, ఇక్కడ మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, ఆ ప్లేలిస్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ దాంట్లో ఏ ప్లేలిస్టులు ఉన్నాయో మొత్తం మీకు ఇక్కడ కనపడుతుంది. కనపడిన తర్వాత ఆ వీడియో దేనికి సంబంధించిందో ఆ ప్లేలిస్ట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డన్ అని కొట్టేసేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది ఆ ప్లేలిస్ట్లోకి యాడ్ అయిపోతుంది. డన్ అని కొట్టేసి ఇక్కడ మళ్ళీ పబ్లిష్ అని వస్తుంది, మీకు సేవ్ అని వస్తుంది కదా, ఆ సేవ్ ఆప్షన్ని ప్రెస్ చేయండి టాప్లో. అప్పుడు మీకు వెంటనే ఆ వీడియో అనేది ప్లేలిస్ట్లోకి యాడ్ అయిపోతుంది. ఇలా ప్రతి వీడియో మీకు ప్లేలిస్ట్లో ఉన్న ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్కి సంబంధించిన మ్యాటర్స్ని ఆ వీడియోస్ని ఆ ప్లేలిస్ట్లోకి డిఫరెంట్గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు నా ఛానల్ హోమ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ప్రొఫెషనల్ లుక్ అనేది ఎలా కనబడుతుందో చూసారు కదా. ఇలాగ నా ప్లేలిస్ట్లు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ రకంగా కనబడతాయి. ఉన్న ప్లేలిస్ట్లన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చూసే వ్యూవర్కి అనేది ఈజీగా ఉంటుంది. తనకి ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్లోకి దానికి సంబంధించిన ప్లేలిస్ట్ని సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా వీడియోకి వెళ్తుంది. ఛానల్ కూడా లుక్ అనేది ప్రొఫెషనల్గా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏ టాపిక్ మీద మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను వెంటనే ఆ టాపిక్ మీద వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. నన్ను చాలామంది నేను ఛానల్ చూసిన ఛానల్స్లో చాలామంది ఎవరు కూడా ప్లేలిస్ట్లు క్రియేట్ చేసుకోలేదు, అందుకోసం అని చెప్పి నేను ఈ ప్లేలిస్ట్ మీద వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్.